హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను ఆఫీషియల్. ఈరోజు నేను అటుకులతో మిక్చర్ చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో ఇప్పుడు మీరు చూడండి. అటుకులు తీసుకున్నాను, 1 కేజీ వరకు అటుకులు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఆ కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. ఇప్పుడు అందులో ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేస్తున్నాను. వీటిని మనము దూరగా వేయించుకోవాలి. దూరగా వేగాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో పుట్నాలు వేసుకుందాం. పుట్నాలు వేసి వీటి కూడా దూరగా వేయించుకుందాం. ఇది తొందరగా మాడిపోతాయి, తొందరగా తీసేసుకోవాలి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కరివేపాకు తీసి ఆయిల్లో వేసుకుందాం. ఇది కూడా వేయించుకుందాం. దూరగా వేయించుకున్నాం. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయడం లేదు. అవి వేస్తే కొంచెం క్రిస్పీగా ఉండేవి అన్నమాట, మెత్తగా అయిపోతాయి, మళ్ళీ పిల్లలు కూడా తినరని నేను అవి రెండు వేయడం లేదు. చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇది కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా అన్నీ వేయించుకొని ఇవి ఒక సపరేట్గా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో కొంచెం పసుపు వేస్తున్నా. ఇందులో అటుకులు వేసి వేయించుకుందాం. అటుకులు వేగిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనము వెల్లుల్లి ముద్దను పచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకుందాము. వెల్లుల్లి వేయడం వలన బాగుంటుంది. అలాగే సాల్ట్ వేసుకుందాం, సరిపడంత సాల్ట్ వేసుకుందాం. అలాగే లైట్గా కారం వేసుకుందాం. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలుపుకుందాం. మిక్సర్ రెడీ అయిపోయింది, అటుకుల మిక్సర్. వేడివేడిగా ఈ వర్షాకాలం వర్షం పడుతుంది కదా, చాయ్ పక్కన పెట్టుకొని ఈ మిక్చర్ తింటూ చాయ్ తాగితే బాగుంటుంది, మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తాగొచ్చు. చూడండి, మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ.